నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమ అయ్యేలా చూడాలని నిర్ణయించారు ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది అలాగనే ఉచిత ఇసుక సరిగ్గా అమలయ్యేలా చూడాలని మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకి సీఎం ఆదేశాలు జారీ చేశారు ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లని పెట్టి ధరలు నియంత్రణ చేపట్టాలని తెలిపారు ఆలయ కమిటీలో బ్రాహ్మణులు నాయ బ్రాహ్మణులకి చోటు కల్పించేందుకు సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో సహన ఘటన చూస్తే అర్థమవుతుందని వైఎస్ఆర్సీ అధినేత వైశ్యగన్ అన్నారు రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకి శిక్ష ఉండదని చెప్పుకొచ్చారు అలాగే పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు ఇప్పటికైనా బాధితులకి సాయం చేసి వారికి క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ మేరకు గుంటూరు జీజీహెచ్ లో సహన కుటుంబ సభ్యుల్ని వైశ్యగన్ పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్క చెల్లెమ్మలికి భరోసా ఉండేది దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకి అండగా నిలిచామని రాష్ట్రంలో ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్న దానికి లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ నా చెల్లి ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే ఈ రోజు అందరికీ కూడా అర్థమవుతుంది గతంలో నా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ అక్క చెల్లెమ్మకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మేమున్నాము అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితులు అక్క చెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా ఒక దిశ యాప్ వాళ్ళ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన కార్యక్రమాలు పరిస్థితులు ఉండేవి దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే పోలీసుల దగ్గర నుంచి వెంటనే ఫోన్ వచ్చేది ఆ ఫోన్కి ఎవరైనా రెస్పాండ్ అయినా రెస్పాండ్ అయ్యి ఆపదలో ఉన్నానని చెప్పినా లేదా ఆ ఫోన్కి ఎవరు రిప్లై చేయకపోయినా 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి గతం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధ్వానమైన పరిస్థితి చూస్తే చేసిన వాడు మనవాడైతే చాలు వాడు ఏం చేసినా కూడా పర్వాలేదు కవరప్ చేయడానికి దొంగ కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అన్న సంకేతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తా ఉంది
నిజంగా దయనీయమైన ఘటన ఇక్కడ జరిగింది। ఈ దయనీయమైన ఘటన నిజంగా జరిగినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు తెలిసినప్పుడు మనకు పట్టబగలే కనిపిస్తా ఉన్నప్పుడు తేటతెల్లంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు। మంత్రి నారా లోకేష్ని పప్పు అనటంలో అసలు తప్పేలేదని తెలియజేశారు। ఎన్ని దారుణాలు జరుగుతున్న పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు। గుంటూరులోని జీజీహెచ్ లో సహాన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు। ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు। టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొని వస్తున్నారు। సాక్షాత్ సీఎం చంద్రబాబు లోకేష్ దగ్గర నుంచి దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నారు। శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి। పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారని జగన్ వ్యాఖ్యానించారు। నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు। నిజంగా ఇది పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం। ఎవడన్నా బుద్ధి బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడన్నా దిశ బిల్లును దిశ ఆపును ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? దిశ ఆపును, దిశ చట్టాన్ని, దిశ ఆపును, దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధి ఉన్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్ ఆయన కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా। ఇద్దరు కలిసి దిశ ఆపును కాల్ చేస్తా ఉన్న ఫోటో, దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో, ఇద్దరు దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు, ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏమీ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు, అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏమీ కూడా ఇవ్వకుండా బడులు తెరిచే టయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు, ప్రతి పిల్లాడికి కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు, బడులకు పంపితే చాలు పిల్లలకని అధికారంలోకి వచ్చాడు, తండ్రులకు పంగనామాలు పెట్టాడు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వంటి మాటలు చెప్పాడు। అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 నిండిన ఏ తల్లైనా కూడా, 18,000 నిండిన ఏ మనిషి అయినా కూడా, అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు। చివరికి అది మోసం చేశాడు। వైఎస్ జగన్ పాలనతో ఏపీలో యువత భవిత నాశనమైందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు। అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు। ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులకి కారణం గంజాయి, డ్రగ్స్ అని మండిపడ్డారు। అలాగని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో సొంత నియోజకవర్గం పులివెందలలోనూ అత్యాచారాలు జరిగినప్పుడు, కాకినాడలో దుర్గాప్రసాద్, నెల్లూరులో హరిప్రసాద్ హత్యకు గురైనప్పుడు ఆ దళిత కుటుంబాలని ఎందుకు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। అక్కడ వైసీపీ నేతలే నిందితులని ఆరోపించారు। అందరికీ నమస్కారం అండి। గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో అన్ని రంగాలని అట్టడుక్కి తీసుకువెళ్ళిపోయిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు। అందులో ముఖ్యంగా ఈ జగన్ వైరస్తో యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసేశారు। ఆడబిడ్డలపై అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, హింసలు కానివ్వండి, ఈ నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా జరగటానికి కారణం జగన్ వైరస్, జగన్ పాలనలో మరి ఏదైతే ఈ డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా రాష్ట్రం మీద వదిలేసి యువతను పక్కదోవ పట్టించిన విషయం ప్రజలందరూ కూడా ఎప్పటికీ మర్చిపోరు। ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా రక్షణ గురించి మాట్లాడే రైట్ లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో నేరాలు ఘోరాలు
మహిళల మీద జరిగినాయి, దళితుల మీద జరిగినాయి, గిరిజనుల మీద జరిగినాయి, బడుగు బలహీన వర్గాల మైనారిటీ వాళ్ళ మీద జరిగినాయి. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి చూపించలేదు, కాంపెన్సేషన్ ఇవ్వలేదు, కనీసం పరామర్శ కూడా వెళ్ళలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మహిళల గురించి మాట్లాడటం చాలా చాలా సిగ్గుచేటు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మీ పాలనలో, వైసీపీ 5 సంవత్సరాల పాలనలో మీరు చేసిన పాపాలే ఇవన్నీ కూడా ఇంకా వెంటాడుతున్నాయి. మీరు చేసినటువంటి వైసీపీ పాలనలో చేసినటువంటి నేరాలు ఘోరాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇవన్నీ కూడా మేము వైసీపీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ అధ్యక్షులు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాధితులు అందరి తరపున ఉండడానికి, ప్రభుత్వానికి కొన్ని విషయాలు ముందు పెట్టడానికి నా తరపున నేను ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో కేవలము రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహిళల విషయంలో ఏదో దేవతల యుగము, స్వర్ణయుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతున్నాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగినాయి చాలా సంఘటనలు, జరిగినాయి రోజుకొకటి, జరిగినాయి అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి. కాబట్టి ఈ అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్ళ దొరికారా? రాజకీయం చేయడానికి మీకు సవాలక్ష విషయాలున్నాయి కదా. ఇంకొకటి ఏమిటంటే సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి నిందితులకు కొమ్ము కాస్తేనో, నిందితుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తేనో అది రాజకీయ పోరాటంగా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ సంఘటన జరిగిన వెంటనే ఇది ముఖ్యమంత్రి ఒక కీచుకుడు అనేటటువంటి విధంగా ఫోటో లేయడం, లేకపోతే మరొకటి మాట్లాడడము, దీనివల్ల ఏమవుతుందంటే అంతిమంగా నష్టం మహిళలకి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా జగన్ పరామర్శకు వెళ్లారా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదని అన్నారు. జగన్ గుంటూరు పర్యటనపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక మీ బావే హత్య గురించి నోరు విప్పలేదు, నేరపూరిత ఆలోచనతో జగన్ 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారు, దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యలకి గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా? పరామర్శల పేరుతో రాజకీయం మాపై బురద జల్లుతున్నారు. వరద బాధితులకి ఆయన ప్రకటించిన కోటి సాయం ఎక్కడిచ్చారు? మరి ఇప్పుడు ప్రకటించిన 10 లక్షలు సాయం జగన్ ఇస్తారా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితం తెనాలి ప్రాంతంలో ఒక బాలికకి అపార స్థితికి గురైన పరిస్థితిలో ఎందుకు ఆ సంఘటన జరిగింది అనే ఉద్దేశంలో ఆమెని జనరల్ హాస్పిటల్లో చేర్చిన సందర్భంలో పరామర్శించి ఆయన మాట్లాడిన మాటల్ని చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడుగా పుట్టినట్టున్నాడు. ఈయన సంఘటన గురించి ఇంతవరకు నువ్వు నోరిప్పల. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మా తాత చనిపోవడానికి కారణం, మా నాన్న చనిపోవడానికి కారణం, మా బాబాయ్ చనిపోవడానికి కారణం తెలుగుదేశమే అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషివి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? స్వయంగా నీ బాబాయ్ కూతురు సునీతమ్మ నాకు ఈయన వల్ల న్యాయం జరగకపోగా నష్టం జరుగుతూ ఉంది, నా పైన అక్రమంగా కేసులు పెట్టడానికి వెనకట్లేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అంటే నీ నేర ప్రవృత్తి, నేరపూరితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాలన ఏ రకంగా గత 5 ఏళ్ళలో చేశావో నువ్వు
ఏమంటి నువ్వు చెప్పేది నీ ఎమ్మెల్సీ స్వయంగా ముద్దా అయితే ఆ ఘటనలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా లేకపోతే కోనసీమలో అన్ని అల్లర్లకు సృష్టి కారకుడైనటువంటి ఇవాళ ప్రతిదీ కూడా కనపడతా ఉంది దాని సందర్భంలో ఎవరైనా పరామర్శించావా లేకపోతే హరిప్రసాద్ చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఎక్కడైనా నువ్వు పరామర్శించావా దుర్గా ప్రసాద్ చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఎక్కడైనా పరామర్శించావా లేకపోతే సలీం గారు సంబంధించినటువంటి మీ బాధిత వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఎక్కడైనా పరామర్శించావా ఇవాల పరామర్శల పేరుతో రాజకీయం లబ్ధి పొందడానికి రాజకీయ బురదని మా మీద వేయడానికి ప్రయత్నించే కార్యక్రమంలో నువ్వు ఆరుగురికి ఎక్కడో నష్టం జరిగింది ఆరుగురికి 6-10 లక్షలు ప్రకటించినటువంటి ఘనత నీకే దక్కింది నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మొన్న 1 కోటి రూపాయలు ఇచ్చావు వరదలకి ఎక్కడ ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఎక్కడ పంపిణీ చేసావు కొద్దిగా చెప్తే ఈ ఆరుగురికి కూడా మనం చెబుదాం 10 లక్షలు ఇవ్వబోతున్నాడయ్యా పలాన చోట అని చెప్పి గుంటూరులోని కుందుల్ రోడ్ లో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన చిన్మయ్ ఫ్యాబ్రిక్ బొటిక్ ని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తదుపరి వారు మాట్లాడారు, రోజువారీ ఫ్యాషన్ మారుతున్న ట్రెండ్లకి అనుగుణంగా చిన్మయ్ ఫ్యాబ్రిక్స్ ఉపయోగపడుతుందని చెప్పారు. చిన్మయ్ ఫ్యాబ్రిక్స్ అండ్ బొటిక్ ఈరోజు కుందుల్ రోడ్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే వన్ స్పాట్ డెస్టినేషన్ లాగా ఒక పక్క ఫ్యాబ్రిక్స్, ఒక పక్క స్టిచ్చింగ్, అదేవిధంగా ఒక పక్కన బ్యూటీ పార్లర్లు, అండ్ ఇంకా వినూత్నంగా ఇక్కడే ఒక డిజిటల్ ఆర్ట్, డిజిటల్ అంటే ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఒక దానికోసం వస్తే అన్ని పర్పస్లు సర్వ్ అయ్యే విధంగా ఈరోజు వీళ్ళు చాలా చక్కగా కాంపాక్ట్గా చేయడం జరిగింది. చాలా బాగుంది. అయితే చిన్నగా ఉన్నా కూడా ముందు ఒక నీడ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుబాటులో ఉండేలాగా ఈరోజు ఇక్కడ పెట్టారు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఈరోజు ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తుంది. ఈరోజు ఉన్న లైఫ్ స్టైల్కి, కొత్తగా నీడ్లో ఉన్న ఫ్యాషన్కి తగ్గట్టుగా మెటీరియల్ని, ఫ్యాబ్రిక్ని వీళ్ళు కలెక్షన్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కంప్యూటరైజ్డ్ మగ్గం అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కంప్యూటర్లోనే ఈరోజు మగ్గంని 10 మంది కూర్చుని మగ్గం వర్కర్స్తో కాకుండా ఫాస్ట్గా ఇచ్చే విధంగా కూడా ఈరోజు కంప్యూటరైజ్డ్ మగ్గాన్ని కూడా వీళ్ళు ఇక్కడ మనకి. నమస్కారం. ఈరోజున గుంటూరులో కుందుల్ రోడ్లో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక బొటిక్ని మా స్నేహితుడు బాబు గారు, వాళ్ళ వైఫ్ రాజశ్రీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంత హెక్టిక్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మనకి మనంగా
అలంకరణ చేసుకోవడం చాలా ఇబ్బందిగా వాతావరణం అంత హెక్టిక్ గా ఉండే పరిస్థితిలో ఇటువంటి బోటిక్స్ చాలా చక్కగా మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి అట్లానే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మగ్గం వర్క్ ఎప్పుడో 10 మంది చేసి ఒక వర్క్ చేయడానికి కనీసం వారం 10 రోజులు పడుతాం ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే పెళ్ళేటువంటి పరిస్థితి కూడా ముహూర్తాలు పెట్టుకోవడం పెళ్లి జరగడం కూడా అటువంటి స్పీడ్ గా ఉన్నటువంటి పరిస్థితిలో వీరు వారికి తగినటువంటి ఏదైతే పెళ్లివారికి ఫంక్షన్లకు కానివ్వండి వాడు తగినటువంటి విధంగా తరండి నా పేరు బాజీ మా వదిని గారు రాజేశ్వరి గారు సో ఇప్పుడు ఈ రోజు నూతనంగా చిన్మయ ఫ్యాబ్రిక్స్ అండ్ బొటిక్ అనేది ప్రారంభోత్సవం జరిగిందండి దాంతో పాటు ఆర్ట్ డిజిటల్ స్టూడియో కూడా ప్రారంభోత్సవం జరిగింది ఈ యొక్క చిన్మయ ఫ్యాబ్రిక్స్ అండ్ బొటిక్ లో ఈ రోజు నూతనంగా అంటే ఇప్పటి వరకు ఈ గుంటూరులో సో మా దగ్గర ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఈ రోజు ప్రారంభోత్సవం జరిగిందో అది ఫిఫ్త్ మిషన్ అండి గుంటూరు డిస్ట్రిక్ట్ లోనే ఫిఫ్త్ మిషన్ సో కొత్తగా అంటే ఫోటో స్టిచ్చింగ్ కూడా యాక్చువల్ ఇప్పుడు దాకా ఏంటంటే టీ షర్ట్ల మీద ప్రింట్ చేయడం జరిగింది కానీ ఇదేంటంటే స్టిచ్చింగ్ అండి సో ఏంటంటే లైఫ్ లాంగ్ అట్లాగే ఉంటుంది సో ఆ స్టిచ్చింగ్ అనేది చాలా వాల్యూ అండి సో అందుకని చెప్పి మేము కొత్తగా తెప్పించడం జరిగింది ఈ యొక్క చిన్మయ ఫ్యాబ్రిక్స్ అండ్ బొటిక్ అనేది 14 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ మగ్గం వర్క్స్ టైలరింగ్ ఫ్యాబ్రిక్స్ సో అందరికీ కూడా గుంటూరు ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలలో వారికి కావాల్సిన విధంగా ఎలాగైతే మీరు ఒక ఫోటో చూపించి కూడా స్టిచ్ చేయమంటే సో ఆ విధంగా స్టిచ్ చేసి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ సెలబ్రిటీస్కి కూడా సో ఎంతోమందికి సెలబ్రిటీస్కి కూడా ఇప్పటికీ స్టిచ్చింగ్ చేసి ఇవ్వటం జరిగిందండి సో అలాగే ఈరోజు కొంచెం నూతనంగా ఏర్పాటు చేయటంతో స్పెషల్గా ఏంటంటే వెడ్డింగ్స్కి జ్యువెలరీ అలాగే జర్మన్ సిల్వర్ అంటే పూజా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గుంటూరు నగరంలో మహిళా మనుల కోసం ఇమిటేషన్ జ్యువెలరీ మరియు అన్ని రకాల ఇయర్ రింగ్స్ స్టడ్స్ నెక్లెస్లు నల్లపూసల దండలు వంటి వివిధ రకాల జ్యువెలర్స్ ని అతి తక్కువ ధరలో అందించేందుకు అక్టోబర్ 23, 24, 25 తేదీలలో కొరటిపాడు పార్క్ ఎదురు కొమ్మినేని గార్డెన్స్ నందు డిస్కౌంట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు నగర మహిళా మనులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నిర్వాహకులు కోరారు पाड़ू में लगाया गया है ये 3 डेज ओनली है 3 डेज के लिए लगाया गया है इसमें 50 रुपीज 100 रुपीज 200 रुपीज से स्टार्ट होगा और वेडिंग कलेक्शन है 350 to 330 to 250 और 50 रुपीज से स्टार्ट है बहुत लॉट ऑफ वैरायटी है इधर बहुत ज़्यादा वैरायटी रखी गई है नेकलेस है इयर रिंग है रिंग है बेल्ट है कमर बेल्ट है सब बहुत बहुत आइटम है लॉट ऑफ वैरायटी आप देख रहे हो यहाँ पे मॉर्निंग 10 AM टू नाइट 10 AM नाइट 10 PM 3/24 to 25 3 डेज के लिए अक्टूबर నేను మనల్లం మునపల్లి గ్రామం నుండి వచ్చాము అయితే నేను ఈ ఐటమ్స్ అన్న చూడడానికి ఇన్స్టా ద్వారా వచ్చాము ఇక్కడికి ఇన్స్టా ద్వారా దాంట్లో వచ్చిన యాడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడికి వచ్చాము బయట కొనుక్కునే విధంగా చూసుకుంటే ఇక్కడ కొనే విధంగా చాలా తక్కువగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ క్వాలిటీ బాగానే ఉంది కొనుక్కోవచ్చు అందంగా డిఫరెంట్గా అందంగా ఉన్నాయి
న్యూ మోడల్స్ కొత్త కొత్తగా అంతా బాగానే ఉండాలంటే మనం ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటాము, కానీ 100లో తక్కువ ఒక 70% ఇక్కడ తక్కువగా ఉన్నాయి. లోకల్ వాళ్ళవే కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి. గోల్డెన్ లాపిల్ ఉంది, బట్టలు వస్తుంది, వెరైటీ వెరైటీగా ఉన్నాయి, సెలక్షన్ బాగుంది. మోడల్స్ ఉన్నాయి, చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, చాలా తక్కువలో ఉన్నాయండి. 50 రూపాయలు చెవి ఉన్నాయి, వెరైటీ వెరైటీ ఉన్నాయి, ఏ వస్తాయి బయట తీసుకోవచ్చు. ఉన్నాయండి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, చోకర్లు ఉన్నాయి, మినీ హారాలు ఉన్నాయి, పిల్లలకి చెవి చాలా బాగున్నాయి, వెరైటీ ఉన్నాయండి. చాలా చోట్ల తిరిగి వచ్చిందని ఇంకా వెరైటీగా ఉన్నాయి. న్యాయవాది వృత్తిలో 37 సంవత్సరాల పాటు నిజాయితీగా కృషి చేసి 1996లో పదవి విరమణ పొందిన తర్వాత 28 సంవత్సరాల పాటు సామాజిక సేవ చేసిన మహనీయులు, న్యాయ వ్యవస్థకి వన్నె తెచ్చిన ఆదర్శప్రాయులు జస్టిస్ అంబటి లక్ష్మణ్ రావు అని ఆంధ్రప్రదేశ్ పూర్వ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ పేర్కొన్నారు. గుండూరులోని భారతీయ విద్యాభవన్ లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియం జస్టిస్ అంబటి లక్ష్మణరావు సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. పూర్వ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ ప్రసంగిస్తూ జస్టిస్ అంబటి లక్ష్మణరావు వివాదాలకి దూరంగా వృత్తి ధర్మాన్ని నిర్వహించారని ఈ సందర్భంగా కొనియాడారు. సత్తా లోక్ సత్తాలో లక్ష్మణరావు గారిని పెట్టుకున్నారు. లక్ష్మణరావు గారిని చైర్మన్ అనుకుంటా ఆ పొజిషన్ దాని పేరు చేశారు. లక్ష్మణరావు గారు చాలా సిన్సియర్గా చాలా అప్రైట్గా ఉంటుండేవాళ్ళు. సడన్గా లోక్ సత్తా రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. నేను ఐ వాజ్ ఎ లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్. లక్ష్మణరావు గారు మరి ఈయన రాజకీయాల్లోకి వస్తారు టక్కుమని లక్ష్మణరావు గారు రిజైన్ చేసి లోక్ సత్తా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుంది అన్న క్షణంలో లక్ష్మణరావు గారు లోక్సత్తా నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చారు. దట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది వే ఆఫ్ లైఫ్ పద్ధతి. ఆ పద్ధతి ప్రకారమే జస్టిస్ లక్ష్మణరావు గారు వారితో కలిసి 3 సంఘాల్లో నేను వారు చైర్మన్గా నేను సెక్రటరీగా పనిచేశాను. ఒకటి ఎన్నికల నిఘా వేదిక. ఆనాడు ఎన్నికల్లో మద్యము డబ్బు పాత్ర ఎక్కువ పెరుగుతూ ఉందని అవి లేకుండా ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకొని పెద్దలు కేజే రావు గారు ఎన్నికల కమిషన్ సలహాదారులుగా ఉండేవారు. వారిని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకొని జస్టిస్ లక్ష్మణరావు గారు అధ్యక్షులుగా నేను సెక్రటరీగా అన్ని జిల్లాలు తిరిగాం. రెడ్క్రాస్ ప్రోగ్రాంల ద్వారానే పరిచయం. తర్వాత తర్వాత ఆయన మాటలు, ఆయన సింప్లిసిటీ, గొప్ప స్వభావం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పేవారో అదే చేసేవారు, ఏది చేసేవారో అదే చెప్పేవారు. ఎవరినో మెప్పించడం కోసం ఎక్కువ మాట్లాడేసి అలాగా ఇలాగని ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన. రెడ్క్రాస్లో కూడా ఏది అయితే సాధ్యమో, ఏదైతే చేయగలరో అదే చెప్పేవారు. మనం ఒక ఉన్నతమైన వ్యక్తి చనిపోయినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మహిళలకి బస్సుల ఉచిత ప్రయాణం అని చెప్పి గత 4 నెలల నుంచి దాన్ని అమలు చేయకపోవడంపై ఈ సందర్భంగా మండిపడడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడు చెప్పినా మాట నిలబెట్టుకోలేదని, చంద్రబాబు చెప్పేదంతా ఒకటి చేసేదంతా కూడా మరొకటని, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా అవమాన పాలవుతున్నాడని, సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఉండదు, ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు.
వైఎస్ శర్మిల గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ గారు తలపెట్టినటువంటి ఈ యొక్క సూపర్ 6 అనే పథకాలని మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుసంధానమైన కూటమి బీజేపీ జనసేన మొత్తం కలిపి ఆ రోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని మబ్బిపెట్టి మాయ చేసి ఓట్లు లేపించుకొని మంచి మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బస్సులు ఎవరు ఎక్కుతారండి పేదవాళ్ళు మరి మీరు సూపర్ 6 లో ఇచ్చిన హామీ ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ అయ్యి మీరు వచ్చి 4 నెలలు పైనేంది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఫ్రీ బస్ అనేది అమలు చేయలా కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రత్యామ్నాయం ఎవరంటే ఎవరన్నా అధికారంలో ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆదేశం ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కోసం సూపర్ 6 అనే పథకాలని మేము అమలు చేస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అందులో అతి చిన్నదైనటువంటి అతి సాధారణమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని మీరు ఎప్పుడు నెరవేరుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజల్ని మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారు కొన్నాళ్ళు తిరుపతి లడ్డు అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక నెల రోజులు కాలాన్ని గడిపారు ఇంకొన్నాళ్ళు అరెస్టులతో కేసులతో ఈ రాష్ట్ర ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి బీజేపీ ఆడిచ్చే నాటకంలో మీరు కూడా పావులైనందుకు సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మీరెప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు అని చెప్పి చెప్పారు కానీ మహిళలకు ఒక్కటి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు అది లేదు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది లేదు బడికెళ్ళే పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 చొప్పున వేస్తామన్నారు అది కూడా లేదు అంతేకాకుండా ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా 1500 నెలకి ఇస్తామన్నారు అది కూడా నెరవేర్చలేదు పేరుకు చెప్పడమే కానీ ఎప్పుడు చేసింది లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన ఎంతసేపు పదవి రాకముందేమో ప్రజలే నా ముఖ్యం ప్రజలే నా బలం అని చెప్పారు తెనాలి సహారా ఘటనలో గుంటూరు వచ్చిన జగన్ మాట్లాడే విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉందని పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు నడిబొడ్డున రమ్య హత్య జరిగితే నారా లోకేష్ తో కలిసి పరామర్శకు వస్తే వైసీపీ నాయకులు అడ్డుకుని మాపై 4 కేసులు పెట్టారని మండిపడ్డారు మాపై 4 కేసులు ఉన్నాయని కానీ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వస్తే మా ప్రభుత్వం అడ్డంకులు పెట్టలేదని విమర్శించారు అధికారం కోల్పోయిన జగన్ సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు నిందితుడు నవీన్ కి చట్ట ప్రకారం శిక్ష పడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నరేంద్ర తెలిపారు యొక్క వ్యాఖ్యలు గుంటూరు పర్యటనలో సందర్భంగా తెనాలి బాలిక చనిపోయిన సందర్భంగా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించినాయి ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరుద్ర లాంటి వాళ్ళు తన ఇంటి ముందుకు వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నా కూడా
గుంటూరు నడిబొడ్డులో రమ్య అనే అమ్మాయి హత్యకు గురైన సందర్భంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మా యువనాయకుడు నారా లోకేష్ గారు చూడడానికి వస్తే ఏ విధంగా పోలీసులను పెట్టి పోలీసులే కాదు ఆనాడు అధికారంలో ఉన్న అప్పరెడ్డికి సంబంధించి ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దహనంలో ఉన్న పానుగంటి చైతన్య లాంటి వ్యక్తుల్ని అడ్డుకోవడానికి ఉపయోగించి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటి వరకు ఒక హైడ్రామా సృష్టించారు ఆ పర్యటన సందర్భంగా ఆ రోజు లోకేష్ తో గారితో పాటు మేము కూడా వస్తే మొత్తం 4 కేసులు పెట్టారు హాస్పిటల్ దగ్గర 2 కేసులు పెట్టారు ఏదైతే బాధితురాలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పరామర్శకు వెళ్తే అదే సమయానికి వాళ్ళ నాయకుల్ని పంపించి లేని ఉద్రిక్తతలు సృష్టించి కేసులు పెట్టిన సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే ఇవాళ ఆయన చూడటానికి వస్తే ప్రభుత్వం మారింది పాలన మారింది ఆయన అరాచక పాలన అంతమైంది ఇవాళ చక్కగా ఆయన హెలికాప్టర్లో ఎక్కడ దిగాడండి ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దిగాడు ఆయన గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన ఏమైనా ఆపారా ఆయన ఏమైనా అడ్డుకున్నారా ఆయన ఎవరైనా ఆపే ప్రయత్నం చేశారా ఆయన ప్రభుత్వం అనుమతి ఇవ్వబట్టే కదా ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం